ముఖ్యమైన అంశంతో మళ్ళీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ అన్నమాట. ఇక పోటీ ప్రపంచంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అప్పుడు ఒక మార్కు అడిగే ఛాన్స్ ఉన్న టాపిక్ ఏంటంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనమాట. ఒకసారి చూడండి, ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ కనుక్కోండి అంటే విలియం హార్వే, ఎవరు విలియం హార్వే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఎవరు కనుగొన్నారని అడగడం జరిగింది. సో విలియం హార్వే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండు పాయింట్ చూడండి, కావున ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారన్నమాట. రక్త ప్రసరణ వ్యవస్థ కనుక్కున్నది ఎవరంటే విలియం హార్వే కాబట్టి ఇతన్ని మనం ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అనిపిస్తారనమాట. అంటే రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క పితామహుడని ఈ యొక్క విలియం హార్వే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మిత్రులారా గమనించండి. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ముఖ్య విధులు ఏంటంటే ఇవి ఆహార పదార్థాలని సరఫరా చేస్తాయి అన్నమాట. త్రూ రక్తం ద్వారా శరీరంలో ఉన్న అన్ని శరీర భాగాలకి త్రూ రక్తం ద్వారా ఈ యొక్క ఆహార పదార్థాన్ని సర్క్యులేట్ చేస్తారన్నమాట ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ అనేది. అదేవిధంగా వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు చేరవేయడం అనమాట. ఒక త్రూ రక్తం ద్వారా ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థలో ఈ యొక్క త్రూ మూత్రపిండానికి మనం ఈ యొక్క వ్యర్థ పదార్థాన్ని రవాణా చేయడంలో ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనమాట. థర్డ్ పాయింట్ చూడండి, వాయువుల వినయం. వాయువులని అంటే కార్బన్ డైఆక్సైడ్ని ఇతర భాగాలకి, అదేవిధంగా అక్కడ ఉన్న కార్బన్ CO2ని గుండెకి, ఈ విధంగా వాయువుల వినిమయంలో రక్తం ద్వారా త్రూ రక్త ప్రసరణ వ్యవస్థలో వాయువుల వినిమయం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇది మరో ముఖ్యమైన అంశం అనమాట. రక్త ప్రసరణ వ్యవస్థలో విధుల్లో మూడో విధి వాయువుల వినిమయం. ఫోర్త్ వన్ చూడండి, శరీర రక్షణ వ్యవస్థను కాపాడడంలోను, అదేవిధంగా హార్మోన్ల రవాణా, హార్మోన్కి ప్రత్యేకంగా ఏ రక్త నాళాలు ఏమి ఉండవు, త్రూ రక్తం ద్వారానే ఈ యొక్క హార్మోన్లు రవాణా చేస్తారనమాట. ఈ విధంగా ఆ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం చేసే విధులు ఏంటంటే ఆహార పదార్థాలను సరఫరా చేయడంలోను, రెండవ పాయింట్ వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు చేరవేయడంలోను, మూడో పాయింట్ వాయువు యొక్క వినిమయం చేయడంలోను, నాలుగో పాయింట్ శరీర రక్షణ వ్యవస్థను కాపాడులోను, ఐదో పాయింట్ హార్మోన్ రవాణాలోను ఇక రక్త ప్రసరణ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఇక రక్త ప్రసరణ వ్యవస్థ ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అంటే రక్తం ఉంటుంది, గుండె, రక్తనాళ ఈ మూడు అంశాలను కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ముఖ్యంగా రక్తం గురించి తెలుసుకుందాము. చూడండి, రక్త యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, రక్తం యొక్క అధ్యయనాన్ని చాలా చాలా ఎగ్జామ్ జరుగుతూ ఉంటారు, హెమటాలజీ పెట్టుకోండి. అదేవిధంగా కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు. హెపటాలజీ అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. అంటే రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు, కాలేయాన్ని హెపటాలజీ అంటే ఇక్కడ పా వస్తుంది, ఇక్కడ మా వస్తుంది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా అప్పుడు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి చెప్తున్నాను, ఇనియో అంటే అనుబంధంగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. రక్తం యొక్క అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు, కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ మాత్రం కావద్దు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, రక్తాన్ని ద్రవరూప ఖనిజాలం అంటారు. ఓకేనా, రక్తాన్ని మనం ఏమంటారు, ద్రవరూప ఖనిజాలం అంటారు. ఇంకా మూడో పాయింట్ చూడండి, రక్తం ఒక కొల్లాయి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామ్లో ఎప్పుడు ఏమవుతూ ఉంటారంటే ఆ రక్తం ఒక కొల్లాయి అంటారు, పాలు ఒక ఎమల్షన్. ఓకేనా, అప్పుడు ఎగ్జామ్ ఏమవుతుంటారు, రక్తం అనేది ఒక అంటారు, కొల్లాయి గుర్తుపెట్టుకోండి, పాలు ఒక ఎమల్షన్ గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ పరంగా ఈ రెండు బిట్లు ఎక్కువగా అడుగుతూ ఉండడం పదే. నెక్స్ట్ పాయింట్ చూడండి, సగటు రక్త పరిమాణం. మానవుల్లో సగటు రక్తం ఎంత ఉంటుందంటే 5 నుంచి 6 లీటర్లు ఉంటుంది అనమాట. సగటు రక్త పరిమాణం అనమాట, అంటే తక్కువ ఎక్కువ ఉండొచ్చు, అది మానవుడు బట్టి డిపెండ్ అయితే, కానీ సగటు చూసుకుంటే మనకి 5 నుంచి 6 లీటర్లు గుర్తుపెట్టుకోండి చాలు. రక్తం ఎరుపు రంగులో ఉన్న కారణం ఏంటంటే ఎర్ర రక్త కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్ అనమాట. అంటే మన మానవ రక్తం కానీ ఎందుకు ఎరుపు రంగులో ఉంటుందంటే ఒక ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తాన్ని ఎరుపు కలర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి చాలు. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టు, రక్తం ఎందుకు ఎరుపు రంగులో ఉంటుందని అడుగుతాడు ఎగ్జామ్లో. ఇక ఎర్ర రక్త కణాల్లో మనకి హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల మనకి ఆ విధంగా పడుతుంది. అంటే ఆ హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట, అంటే ఎర్ర రక్త కణాలు ఉండే ప్రోటీన్ ఏంటంటే హిమోగ్లోబిన్ అనమాట. ఆ హిమోగ్లోబిన్ వల్ల మన రక్తం ఎరుపు రంగులో ఉంటుందని గుర్తుపెట్టుకోండి చాలు అనమాట. నెక్స్ట్ బొద్దింగ రక్తం వర్ణరహితం, అంటే రక్తానికి కలర్ ఉండదు ఎందుకంటే హిమోగ్లోబిన్ లభించుంటుంది అనమాట. కానీ
రక్తనాళం ఎముకలు ఉండడం వల్ల ఎరుపు రంగులో ఉంటుంది. అదే ఎముకలు లేకపోతే ఆ రక్తం అనేది వర్ణరహితం అన్నమాట. అప్పుడు ప్రభుత్వం అంటాడు బొద్దిక రక్తం ఏ రంగులో ఉండదని గుర్తుపెట్టుకోండి, వర్ణరహితం గుర్తుపెట్టుకోండి. కారణం అడగపోవచ్చు కానీ ఒకసారి చదవండి చూడండి. కారణం ఎందుకంటే ఎముకలు లోపించడం వల్ల అది వర్ణరహితం గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ చూడండి, వానపాము కామ కప్ప కామ సరీసృపాలు కామ పక్షులు శీరదాల యొక్క రక్తం ఎరుపు రంగులో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాటి యొక్క ఎర్ర రక్త కణాలు ఎముకలు ఉంటుంది కాబట్టి వీటన్నింటిలో అంటే వానపావు కానీ కప్ప కప్ప అనేది ఒక సరీసృపమే, అలాగే మిగిలిన సరీసృపాలు పక్షుల్లోనూ క్షీరదాలు అన్నింటిలో కూడా రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. కారణం ఎందుకంటే ఎర్ర రక్త కణాల్లో ఎమోగ్లోబిన్ ఉండడం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బొద్దిక రక్తం వర్ణరహితం ఎందుకంటే అక్కడ ఎమోగ్లోబిన్ లోపిస్తుంది కాబట్టి. లాస్ట్ పాయింట్ చూడండి, వానపాములో ఆర్బీసీలు లేకుండా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అంటే యాక్చువల్గా వానపాములో ఎర్ర రక్త కణాలు లేవు, ఎర్ర రక్త కణాలు లేకపోతే ఏమైతే హిమోగ్లోబిన్ కూడా లేదు. అయినప్పటికీ కూడా వానపాములో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కారణం ఎందుకంటే హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కలిగి ఉంటుంది అనమాట. యాక్చువల్గా హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది, ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. కానీ ఈ వానపాములో ఈ యొక్క ఎర్ర రక్త కణాల్లో ఉండదు, ప్లాస్మాలో ఉంటుంది అనమాట. అంటే ప్లాస్మాలో హిమోగ్లోబిన్ ఉంటుంది అనమాట, ఎర్ర రక్త కణాల్లో ఉండదు. ఏదైనప్పటికీ కూడా వానపాము రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కారణం ఏంటంటే హిమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది. యాక్చువల్గా మానవుడికి ఎక్కడ ఉంటుంది, మానవుడికి హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది, కానీ వానపాము మాత్రం ప్లాస్మాలో ఉంటుంది. అయినప్పటికీ కూడా వానపాములో రక్తం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండనప్పటికీ కూడా ప్లాస్మాలో ఉంటుంది కాబట్టి వానపాము రక్తం ఎరుపు రంగులో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. రక్తానికి సంబంధించి రక్తం గడ్డగట్టుటకు అవసరమయ్యే విటమిన్ అంటే విటమిన్ కే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రక్తం గడ్డగట్టడంలో ప్రముఖ పాత్ర వహించే విటమిన్ అంటే విటమిన్ కే గుర్తుపెట్టుకుని బాగా ఇంపార్టెంట్ పిట్స్ ఇన్ని కూడా. ఎందుకంటే రక్తం గడ్డగట్టుటకు అవసరమయ్యే విటమిన్ ఏంది, విటమిన్ కే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రక్త స్కందన అన్న ఒకటి, రక్తం గడ్డగట్టడం ఒకటి. రక్త స్కందన ఆ రక్తం గడ్డగట్టుటకు అవసరమయ్యే మూలకం లేదా లోహం అంటే ఏంటంటే కాల్సియం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రక్త స్కందనంలో ఉపయోగపడే రక్తంలోని అంశం ఏంటంటే రక్త పలికలు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రక్తం గడ్డగట్టుడుకు ఉపయోగపడే విటమిన్ అంటే విటమిన్ కే గుర్తుపెట్టుకోండి. రక్తం గడ్డగట్టడంలో ఉపయోగపడే లోహం ఏంటంటే కాల్సియం గుర్తుపెట్టుకోండి. అదే రక్త స్కందనంలో ఆ రక్తం గడ్డగట్టడంలో రక్తంలో ఉండే అంశం ఏంటంటే రక్త పలికలు అన్నమాట. ఈ మూడు కూడా రక్తం గడ్డగట్టించేవే కాబట్టి ఇది మాత్రం విటమిన్, ఇది మాత్రం లోహము, ఇది మాత్రం రక్తంలో ఉండే అంశం అన్నమాట. వీన్ని కూడా నెక్స్ట్ రక్త స్కందన ప్రోటీన్లు అంటే ఏంటంటే ఫైబ్రినోజన్ అండ్ పాల్థ్రోమిన్ అనమాట. ప్రోటీన్ పరంగా చూస్తే ఫైబ్రినోజన్ అండ్ పాల్థ్రోమిన్, ఆ యొక్క రక్తంలోని అంశం చూస్తే రక్త ఫలికలు, లోహ పరంగా చూస్తే కాల్సియము, విటమిన్ పరంగా చూస్తే విటమిన్ కేని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రక్తం స్కందనం అంటే రక్తం గడ్డగట్టుటకు పట్టు సమయం అనమాట. ఒక చిన్న గాయం అయిందనుకోండి రక్తం గడ్డగట్టాలంటే 2 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. అదే పెద్ద గాయం అయితే 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది అనమాట. అదేవిధంగా రక్త స్కందనాన్ని నిరోధించే సహజ కారకం ఏంటంటే హెపారిన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రక్తం ఇప్పుడు రక్తనాళాల్లో మన రక్తనాళాలు రక్తం ఉంటుంది కదా, రక్తం గడ్డగడితే మనకి గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి రక్తనాళాల రక్తంను గడ్డ కట్టకూడదు అనమాట. అలా రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే సహజ కారం వచ్చి హెపారిన్ అంటారు. అదేవిధంగా కృత్రిమ కారంకి వచ్చి రక్త స్కందనాన్ని నిరోధించే కృత్రిమ కారం వచ్చేసి 1% ఆఫ్ సోడియం సిట్రేట్ ఆర్ సోడియం ఆక్సలేట్ ద్రావం. ఇదేమో సహజ కారకం, ఇదేమో కృత్రిమ కారకం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రక్త స్కందనాన్ని నిరోధించుకు జల విడుదల చేయు రసాయనం ఏంటంటే యూరిన్. జలక మానవుడి యొక్క రక్తం చదువుతుంది కాబట్టి తాగిన తర్వాత అది రక్త స్కందనాన్ని నిరోధి రక్తం గడ్డగట్టగా ఉండడం కోసము జలక విడుదల చేసే రసాయనం యూరిన్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రక్త స్కందనాన్ని నిరోధించడానికి దోమ విడుదల చేయ రసాయనం అంటే ఒక హిమోలైసిన్ గుర్తుపెట్టుకోండి. చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న బిడ్డలని రెండు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. జలక మాత్రం యూరిన్ విడుదల చేస్తే దోమ మాత్రము హిమోలైసిన్ విడుదల చేస్తే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రక్త నాణాలు లేని జంతువులు అంటే ఏంటంటే కీటకాలు మరియు మలస్కాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే రక్తం యొక్క పీహెచ్ ఎంత అని ఎప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు, 7.32 to 7.4. ఎక్కువ ఎగ్జామ్లో 7.3 or 7.4 ఇస్తారు కానీ రేంజ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మంచిది ఒకసారి అడిగిన అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్, ఎనీహో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.